నమస్తే మేడం నమస్తే ఉషా మేడం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఉరుకులు పరుగులు జీవితం ఇంట్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరూ వర్క్ చేయాల్సిందే రిచ్ కిడ్సా మిడిల్ క్లాసా బిలో మిడిల్ క్లాస్ అని పక్కన పెడితే ప్రతి ఒక్కరు సంపాదన మీద భవిష్యత్తు మీద జీవితం మీద ఉరుకుతూనే ఉన్నారు ఏదో ఒక విధంగా సంపాదించాలి పిల్లలకి కూడబెట్టుకోవాలి ఫ్యూచర్ అని ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నారు కానీ అదే ప్రాసెస్లో చాలామంది ప్రశాంతత కూడా వెతుక్కుంటూ ఉంటున్నారు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో మనకి ఈ ఆలోచనలు ఈ టెన్షన్స్ బాస్ గురించి ఇంట్లో ఫ్యామిలీ వంట అసలు ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా అసలు ప్రతి ఒక్కటి టెన్షన్ అనమాట సో వీళ్ళకి ఎక్కువ అమ్మ ఒక్కరోజన్నా ప్రశాంతంగా ఉంటే బాగుండు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో అనుకుంటూ ఉంటారు మరి వీళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మేడం చాలా మంచి ప్రశ్న అహా చిన్నపిల్ల అయినా కానీ పెద్ద ప్రశ్న అడి పెద్ద డౌట్ వచ్చింది ఇవాళందరూ నిజంగానే సంతోషం కోసం ప్రశాంతత కోసం వెతుక్కోవటం పరుగులు అన్నట్టుగానే ఉంది ఏంటంటే ఒకటి మర్చిపోతారు అందరూ ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు నువ్వు అడిగి అడగగానే నాకు ఎందుకు ఒక కథ గుర్తొచ్చింది ఒక మురుగన్ అని అంటే ఇది తమిళ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ కథలో సో మురుగన్ అని ఆయన ఏమో కాఫీ షాప్ ఓనర్ అనమాట సరే ఆ వాళ్ళ శనివారం ఇంకా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికి కూడా కాస్త రిలీఫ్ అంత మరి ఏదన్నా గానీ శనివారం అవటం వల్ల ఆ రోజు ఆయన షాప్ ఫుల్ బిజీగా ఉంది సో పొద్దుట్నుంచి నుంచి కాఫీల మీద కాఫీలు ఆర్డర్లు జనాలు వస్తున్నారు ఫ్యామిలీస్ వస్తున్నారు కాఫీ తాగుతున్నారు వెళ్తున్నారు ఈయనకి నిమిషం ఖాళీ లేదు సో అలా ఆ పనిలో పడిపోయి కొంచెం సాయంత్రం అవుతున్న కొద్దీ తలనొప్పి స్టార్ట్ అవుతుంది తల పగిలిపోయేంత తలనొప్పి సో ఇంకా ఈ బిజీ నడుస్తూనే ఉంది ఇంకా పూర్తిగా ఒక ఐదు అయ్యేసరికి సుమారుగా ఆయనకి ఇక ఇక ఈ తల బద్దలైపోయేలా ఉంది ఆ ఎదురుగుండా ఫార్మసీ మందుల షాప్లోకి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటే తప్పితే ఈ పని పనిచేసేలాగా లేదు ఈ తలనొప్పి అని చెప్పి ఆయన అసిస్టెంట్కి చెప్పి కాస్త వస్తూ ఉండి నేను ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకుని వస్తానని చెప్పి మెల్లగా రోడ్డు క్రాస్ చేసి అవతలు ఉన్న మందుల షాప్లోకి వెళ్ళి ఒక ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని వేసుకుంటాడు సరే వేసుకుంటూ ఆ ముందు టాబ్లెట్ తీసుకునేటప్పుడు అడుగుతాడు అనమాట ఇక్కడ ఈ కెమిస్ట్ ఉండాలి కదమ్మా గోపాలన్ను ఆయనే కనపట్టలేదని ఇప్పుడే మీరిటు వచ్చే ముందలే రెండు నిమిషాల ముందు అలా బయటికి వెళ్ళి మీ కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ తాగుదామని వెళ్ళారు సార్ పొద్దు నుంచి తల పగిలిపోతుందంట ఆయనకి ఆ తల బద్దలైపోతా ఉందని చెప్పి ఒక వేడి వేడి కాఫీ తాగితే కానీ ఈ తలనొప్పి తగ్గేలా లేదనుకుంటా ఆయన ఇప్పుడే అట్లా వెళ్ళారు మీరు ఈ ట్రాఫిక్లో రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఆయన్ని మిస్ అయి ఉంటారు అనుకుంటా చెప్తుంది ఈ నోరు తెరుచుకుని అవునా అని కొనుక్కుంటా అంటే నీకు అర్థమైంది ఏం అర్థమైంది నేనే నొప్పి కోసం తన దగ్గరికి వస్తే ఆయన తలనొప్పి కోసం నా దగ్గరికి వచ్చాడు సో ఇక్కడ ఏంటంటే ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళకి తెలియదు తెలియదు ఏదో అవతలు ఉందనుకుంటారు ఎగ్జాక్ట్లీ మేడం సో ఏంటంటే మన ప్రశాంతత మన సంతోషం మనం చేసే పనుల్లో మన లోపల ఉందని తెలుసుకోకుండా దానికోసం ఎక్కడెక్కడో పరిగెడతా ఉంటారు ఏదేదో గుళ్ళకని గోపురాలకని ప్రశాంతంగా ఉండాలంటే అక్కడికి వెళ్ళాలంటే టూర్స్ అని ప్లాన్స్ వేస్తుంటారు ఎక్కడికి వెళ్ళినా నువ్వే కదా నీ మనసే నీ ఆలోచన విధానమే నువ్వే అఫ్ కోర్స్ ఏంటంటే కొంచెం రోజువారీ ఉండే బాధ్యతల నుంచి ఆ ఉరుకుల పరుగుల హడావిడి నుంచి కొంచెం నీకు రిలాక్సేషన్ దొరుకుతుంది కానీ పక్క వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అది తప్పంటలేదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నువ్వు ప్రశాంతత కోసం వెళ్ళావు మళ్ళీ నీ ఫోన్ బట్టుకెళ్ళావు అనుకో నీకు ఆ ప్రశాంతత లేనట్టే కదా ఎస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు టూర్కి వెళ్తారు మళ్ళీ ఇద్దరు సెల్ ఫోనుల్లో మెయిల్స్ చూసుకుంటా ఆఫీస్ మెయిల్స్ పెట్టుకుంటా అదేదో ఇక్కడే చేయొచ్చు కదా సో మనం దేనికోసం వెళ్తున్నామో దానికి ఒక పర్పస్ దాన్ని కరెక్ట్గా చేయటానికి ఏమేమి ఇక్కడ వదిలేయాలి అనేది మనకు తెలవాలి ఫిజికల్ గ్యాడ్జెట్స్ లాంటివి అట్లాగే మనసులోంచి ఏమేమి వదిలేయాలో కూడా మనకు తెలవాలి అంటే అవతల వాళ్ళ మీద అసూయ అవతల వాళ్ళతో పోల్చుకోవటం అవతల వాళ్ళని క్షమించలేకపోవటం అవతల వాళ్ళ అన్నయ్య పట్టుకుని ఇంకలాగే దాన్ని మోస్తూ ఉండటం ఒక మాట కానీ ఒక పగ కానీ ఒక గ్రడ్జ్ కానీ సో వీటన్నిటి వల్ల ఏంటంటే తన లోపలే ఉన్న ప్రశాంతతని వాళ్ళు తెలుసుకోలేక ఎక్కడో వెతుక్కోవాలనుకుంటున్నారు ఎస్ అది చాలా మంది ఏంటంటే మీరు అన్నది నిజమే నాకు ఇప్పుడు దాకా ఈ ఐడియానే అసలు అంటే ఒకసారి ఎప్పుడు ఆలోచించుకొని ఉండం మేము అమ్మ ప్రశాంతత రోజు లీవ్ తీసుకుని ఇక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్దాం ఆ టూర్కి వెళ్దాం ఈ టూర్కి వెళ్దాం అని ఆలోచిస్తాం తప్ప అసలు ఈ ప్రశాంతత లేకుండా ఉండడానికి మేమేవి కోల్పోతున్నాం అని ఎవ్వరం ఆలోచించుకోం మేడం అండ్ ఇంకా అంటే చాలా మంది వీటి నుంచే ఉంటున్నారు మరి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మేడం అదే అంటే అసలు మనం ఒక్క నిమిషం కూర్చుని మామూలుగా కూడా ఏదో ఒక టైంకి అసలు ఒక మనిషి కూర్చుని నాకేం కావాలి నేను ఆశ నేను ఏమి ఆశించి ఇవి చేస్తున్నాను వీటి వల్ల నేను సంతోషంగా ఉన్నానా ఎట్ వాట్ కాస్ట్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ అనేది ఒక తరచి ప్రశ్నలు వేసుకోవాలి తనకు తను ఇప్పుడు చూడండి లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అది పిల్లల కోసమో ఏదో అని వంక చెప్తారు పిల్లలు అడిగారా మిమ్మల్ని లంచాలు తీసుకుని మరి ఇవన్నీ ప్రొవైడ్ చేయండి అని వాళ్ళు ఏం అడగలేదే అది మనకు మనం చెప్పుకునే ఒక వంక ఆ ప్రాసెస్లో ఎక్కడో ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మనసును తినేస్తూ ఉంటుంది అది తెలియకుండా ఫిజికల్ హెల్త్ మీద మెంటల్ హెల్త్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది సో ఇవన్నీ ఇండైరెక్ట్గా ప్రశాంతత కోల్పోతారు అవునా కదా అట్లాగే ఒక ఆఫీస్లో కానీ ఒక కంపెనీకి ఒక హెడ్ కానీ ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ ఇటు ఫ్యామిలీ పిల్లల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి కెరియర్ 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 అని పరిగెడతారు పొద్దున్నే పిల్లలు వేచేసరికి వీళ్ళు ఉండరు రాత్రి పిల్లల్ని నిద్రపోయిన తర్వాత వస్తారు చూస్తూ ఉండగానే పిల్లలు పెద్దళ్ళు అయిపోతారు ఆ బాండింగ్ ఉండదు ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉండదు ఆ బాండింగ్ ఉండదు వాళ్ళేదో ఎదురు తిరిగి వాళ్ళేదో ఆ రెక్కలు వచ్చి ఎక్కడాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లేదని వాళ్ళు రోజు ఫోన్ చేయట్లేదని బాధపడతా ఉన్న ప్రశాంతత కోల్పోతారు మరి ఇది మనం చేసుకున్నదే కదా ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎక్కడ ఉంది పిల్లలతో భార్యతో లేకపోతే ఎంప్లాయీస్తో ఆ బాండింగ్ అనేది కూడా ఉండాలి సో అందుకని ఏంటంటే ఒకటే దాని మీద ఉరుకులు పరుగులు పెట్టే బదులు జీవితంలో అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసుకుంటూ ఉండాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఫిజికల్ హెల్త్ చూసుకోవాలి ఎమోషనల్ బాండింగ్ చూసుకోవాలి స్పిరిచువల్గా చూసుకోవాలి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవాలి సోషల్ లైఫ్ ఉండాలి కమ్యూనికేషన్ విత్ ఆల్ ద ఆల్ దీస్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరితో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి అప్పుడే నీ లైఫ్ హోలిస్టిక్గా ఉంటుంది ఏదో ఇక ఒక్కదాన్ని పుచ్చుకుని వెంట పరుగులు మిగతా మిగతావి కోల్పోతున్నట్టే కదా సో ఏంటంటే ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నిన్ను నువ్వు చూసుకోవటం దేనికోసం పరిగెడుతున్నాను నేను ఒక నిమిషం ఆగటం దీనివల్ల నేను ఏం సాధిస్తున్నాను ఓకే దీనివల్ల నేను ఏం కోల్పోతున్నాను ఓకే పిల్లల ప్రేమను నేను పొందగలుగుతున్నానా లేదా ఒక లక్ష రూపాయలు తక్కువైనా ఇది నాకు వస్తుందా లేదా సో నీ లైఫ్ స్టైల్ నీ వే ఆఫ్ లివింగ్ నుంచి నువ్వు ఒక రోజు ఒక క్షణం ఒక పూట ఆగి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఒక పని చేసే ముందల దీనివల్ల నా ఫ్యామిలీ పిల్లలు నేను అందరికీ హ్యాపీగా ఉంటావా లేదా దీనివల్ల మాకు ఎంతో కొంత ప్రశాంతత వస్తుందా లేదా అనేది ఆలోచించుకుని నువ్వు పరుగుపెట్టు అలా అని కెరియర్లో సక్సెస్ సాధించొద్దని ఎవరు అనరు సంపాదించుకోవద్దని ఎవరు అనరు బట్ ఒక్క నిమిషం ఏంటంటే అట్ వాట్ కాస్ట్ నువ్వు చేసే పనిలో నువ్వు సంతోషంగా ఉన్నావా అది చూసుకోవాలి మనం అన్నీ కోల్పోయి ఒట్టి డబ్బు మాత్రమో లేకపోతే ఏదో ఒక ప్యాషన్ మాత్రమే వచ్చింది అనుకోండి జనరల్గా మనం ఏం చెప్తాం నచ్చిన పని చేయమంటాం ఏ పని అయితే నువ్వు రోజు మొత్తం ఎంజాయ్ చేస్తూ చేయగలవో ఆ పని చేయమంటాం సో అందుకని ఇది ఎవరికి వాళ్ళు కూర్చుని వేసుకోవాల్సిన ప్రశ్న నేను ఎట్టు పోతున్నాను నేనేం సాధిస్తున్నాను నేనేం కోల్పోతున్నాను వీటన్నిటికీ నేనేం చేస్తే బ్యాలెన్స్ చేసుకోగలను అనేది వెతుక్కోవాలి ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు మనలోనే ఉన్నాడు దానికోసం మనం గుళ్ళు గోపురాలకి పరిగెత్తికెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని గబగబా ముక్కుబడిగా మూడు ప్రదక్షిణలు చేసి వస్తేనే భగవంతుడికి మనం కృతజ్ఞత చూపించినట్టు కాదు ఒక్క క్షణం పొద్దున్నే లేచి భగవంతుడా నీ వల్ల నేను సంతోషంగా ఉన్నాను నాకు ఇవన్నీ ఉన్నాయి ఇవాళ అసలు పొద్దున్న లేవగలగటమే ఒక గొప్ప వరం ఎంతమంది రాత్రి పడుకుంటే పొద్దున్న లేవకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు అవునా కదా సో ఆ ప్రశాంతత ఆ సంతోషం ఆ సాటిస్ఫాక్షను సంతృప్తి అనేది నీ మనసులో ఉంది నువ్వు చేసే పనులు ఎంతవరకు నీకు వాటికి సహకరిస్తున్నాయి నీ ప్రశాంతత కోసం అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న పిల్లలు ఏం కోరుకుంటున్నారు ఇంట్లో భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఒకళ్ళకొకళ్ళు అంటే భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఏం కోరుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్తున్నావా మన మన ప్రయాణంలో మనతో పాటు వాళ్ళు ఉన్నారా లేకపోతే వాళ్ళని ఎక్కడో వెనకాల వదిలేసి నువ్వు పరుగులు పరుగులు పెడితే ఆ కనెక్షన్ అనేది పోతుంది కదా సో అందుకే చూసుకోవాలి ఎవరికి వాళ్ళు ఇక్కడ మనలోపల తరిచి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది మనలో వెతుక్కోవాలి అప్పుడు కాఫీ వేడి వేడిగా కప్పు కాఫీ తాగినట్టయితే సాయంత్రం దాకా తలనొప్పి ఉండేది కాదు కదా అవునా ఎగ్జాక్ట్లీ మేడం థ్యాంక్ యూ విజయ మేడం ఈ ఎపిసోడ్ చాలామంది ఇప్పుడున్న చాలామంది జనరేషన్కి ఎవరైతే జాబ్స్ నుంచి కానీ లేకపోతే పేరెంట్స్గా ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు మాకు ఎప్పుడు పనులు 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 ప్రశాంతత కావాలి అని వన్స్ మీరు అన్నట్టుగా ఒక్కసారి ఆలోచించుకుంటే మేబీ ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది వాళ్ళకి థ్యాంక్ యూ ఉషా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ